ఏపీ పాలిటిక్స్లో ఆయన మహాసుడిగాడు అని పేరు కానీ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఉందా ప్లేస్ మారినా పట్టుకున్న జెండా రంగు చేంజ్ అయినా విజయం ఆయన్ని వరించాల్సిందే ఇంకా వెరైటీ ఏంటంటే ఆ లీడర్ ఏ పార్టీని వదిలేసినా ఆయన మంచి పొజిషన్లోనే ఉంటారు వదిలేసిన పార్టీనే పత్తా లేకుండా పోతుంది మరి ఇప్పుడు ఆయనకు అంత సీన్ ఉందా ఆయన్నే పార్టీలు సైడ్ చేశాయా ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారు రాజకీయ భవిష్యత్తు ఎలా మారనుంది ఉత్తరాంధ్రలో పాపులర్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు అది నిన్నటి వరకు మరి ఇప్పుడు ఫేడౌట్ అయ్యారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రజల మనసుల్లో చోటు పార్టీ పదవులకు పనికి రాకుండా పోయారు గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి బోటాపోటీ ఓట్లతో గట్టెక్కారు బ్యాట్లకు ఏంటంటే గెలిచిన ఆయన పోటీ చేసిన టీడీపీ అధికారంలోకి రాలేదు దాంతో ఆయన పరిస్థితి గుర్తిలో పడ్డ ఎలకలా మారింది రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం కొనసాగుతుండటంతో గంటా చూపు వైసీపీ వైపు పడింది అధికార పార్టీలోకి వెళ్తే గుర్తింపు తన హల్చల్ కొనసాగించవచ్చని భావించారు అయితే అది కార్యరూపం దాల్చలేదు మరి ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది గతంలో మంత్రిగా పనిచేసి జిల్లాలో కాస్త కూస్తో పట్టు సంపాదించుకున్న గంట కొద్ది రోజులుగా టీడీపీ చేపడుతున్న కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనేది అందరూ అనుకుంటున్నమాట వాస్తవానికి ఆయన్నే టీడీపీ దూరం పెట్టిందనేది నిజం తాజాగా పార్టీ అనౌన్స్ చేసిన పార్లమెంటరీ కమిటీలు పొలిట్ బ్యూరో జాతీయ కమిటీల పేరుతో రెండు వందల ఇరవై ఒక్క మందికి ప్రాధాన్యతనిస్తూ పదవులు కట్టబెట్టింది శుక్రవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో కూడా గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో ఇందుకు అద్దం పడుతోంది